హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ స్పోర్ట్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సాగర్ తీరాన అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క రెండు రోజుల్లో జరగనున్న ట్రయల్ రన్ సంబంధించి ఇప్పటికే ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ కార్లు అయితే ఇప్పటికే వచ్చాయి. దానికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రేస్ లవర్స్ ని ఊరేగింపు తెలిగించే ఫార్ములా ఈ రేస్ కి హైదరాబాద్ వేదిక అయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో చూస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల కార్ రేసింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ట్రాక్ నిర్మాణ పనులు అయితే పూర్తి చేస్తున్నారు. హెచ్ఎండి ఆధ్వర్యంలో ఈ పోటీలకు సంబంధించిన అన్ని రకాల ఇంటర్నేషనల్ స్టాండ్ కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇటు ఎన్టీఆర్ మార్గ్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు మింట్ కాంపౌండ్ మీదుగా మళ్ళీ ఇటు ప్రసాద్ ఐమాక్స్ ఇందిరా స్టాచ్యూ వరకు కూడా 2.8 కిలోమీటర్స్ మేర ఈ ట్రాక్ నిర్మాణం అయితే కొనసాగుతోంది. అయితే మరో రెండు రోజుల్లో జరగనున్న ట్రయల్ రన్ సంబంధించి ఇప్పటికే ఈ హైదరాబాద్కి అయితే ఇంటర్నేషనల్ కార్స్ అయితే ఇప్పటికే తీసుకొచ్చారు. దాదాపు 14 దేశాల నుంచి వచ్చిన వివిధ స్పోర్ట్స్ కార్లకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇటలీ, ఇంగ్లాండ్, అట్లాగే ఫ్రాన్స్, అమెరికా, ఇండియా, ఇట్లా దాదాపు 14 దేశాల నుంచి వచ్చే కార్లను మాత్రం ఇక్కడ రేస్లో పాల్గొనబోతున్నాయి. ఒక్కొక్క టీంలో ఇద్దరు రేసర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగే ఈ కార్ రేస్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా చూసేందుకు కూడా చాలామంది ఇటు స్పోర్ట్స్ లవర్స్ అయితే వస్తుంటారు. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఈ ఫార్ములా రేసింగ్ పోటీలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో మెయిన్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించి నవంబర్ 19 అండ్ 20 ఈ రెండు తేదీల్లో మాత్రం హైదరాబాద్లో ట్రయల్ రన్ జరగనుంది. దీనికి సంబంధించిన స్పోర్ట్స్ కార్స్ అయితే ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయి. ఇటు హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్ కావడంతో ఇటు ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేదికగా అయితే ఇప్పటికే టికెట్స్ను కూడా సేల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. హైదరాబాద్ నుంచి ఇద్దరు తెలుగు రేసర్స్ ఈ పోటీలో పాల్గొనున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేలాగా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటు హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి మొత్తంగా ఈ వీకెండ్ మాత్రం సందడి వాతావరణం అయితే కనిపించనుంది. అయితే మెయిన్ ఈవెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పటికే ఫిబ్రవరి 11 నుంచి జరుగుతాయని చెప్తున్నారు. దాదాపు ఈ ఫార్ములా రేసింగ్లో పాల్గొనే కార్లు గంటకు 280 నుంచి 300 స్పీడ్ తోటి ఈ రేస్ అయితే కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దానికి అనుగుణంగా ట్రాక్ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద కంప్లీట్గా ఈ కార్స్కి సంబంధించిన షెడ్స్ అన్నీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి కార్లను అయితే తీసుకొచ్చారు. ఈ నెల 19-20 తేదీల్లో జరుగుతున్న ట్రయల్ రన్ కోసం అయితే ఇప్పటికే ఈ కార్స్ అన్నీ కూడా వచ్చినాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమస్ అయిన కార్ రేసింగ్ పోటీలు ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతున్నాయి. అందులో కూడా ఈ ఫార్ములా 1 రేసింగ్లో మెయిన్గా చెప్పుకున్న ఈ రేసింగ్ అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ కార్ల షోలో వినియోగం ఉన్నారు. దీనికి సంబంధించి రేసర్స్ కూడా ఇప్పటికే వచ్చి వీటి ఏర్పాట్లను అయితే కంప్లీట్గా చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ జనవరి నుండి జులై వరకు డిఫరెంట్ కంట్రీస్లో ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతున్న ఈ కార్ రేసింగ్ సంబంధించి ఇటు హైదరాబాద్ వేదిక అవుతోంది. అట్లాగే ఇటు చెన్నై, గోవా, బెంగళూరులో కూడా ఈ రేసింగ్ పోటీలను అయితే నిర్వహించినారు. 12 కంట్రీలకు చెందిన కార్స్ అయితే ఇప్పటికే వచ్చున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇవి పెట్రోల్, డీజిల్ అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే వీటిని డిస్ప్లే చేస్తున్నారు. దీంట్లో ఒక్క రేసర్ మాత్రం కూర్చునేలాగా దీన్ని మనం చూడొచ్చు. ప్రతి టీం నుంచి ఇద్దరు రేసర్స్ ఉంటారు. అందులో ఒక ఉమెన్ రేసర్ అట్లాగే ఒక మేల్ రేసర్ ఉంటారు. ఈసారి మన హైదరాబాద్ టీం తరఫు నుంచి కూడా ఇద్దరు హైదరాబాద్ రేసర్స్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేసింగ్ క్లబ్ బ్లూ బర్డ్ ఇప్పటికే వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలయ్యే ఈ రేస్ ఇటు మింట్ కాంపౌండ్ మీదుగా అట్లాగే ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఇటు ప్రసాద్ ఐమాక్స్ అట్లాగే ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా ఇది కొనసాగనుంది. కంప్లీట్గా రోడ్ పైన ఇట్లా పాకుతున్నట్టుగా ఉండే ఈ కార్స్ని చాలామంది చూడడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కూడా ఇటు ఢిల్లీ, ముంబై, చెన్నైలో మాత్రమే ఈ కార్ రేసింగ్ పోటీలు జరిగాయి. ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతున్నాయి కాబట్టి చాలామంది చాలా ఎగ్జైటింగ్గా ఈ రేసింగ్ పోటీలను చూసేందుకైతే వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్స్ అయితే వచ్చున్నాయి. చూడొచ్చు మనం ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్ అట్లాగే లండన్, జర్మనీ నుంచి ఈ వివిధ దేశాలకు సంబంధించిన రేసింగ్ కార్స్ అయితే వచ్చాయి.
మోటార్ స్పోర్ట్స్ పైన మరింత అవగాహన పెంచేందుకు ఇటు హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా రేసింగ్ సంబంధించి ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అట్లాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ చుట్టూ కూడా ఈ రకమైన ట్రాక్ నిర్మాణం అయితే కొనసాగుతోంది. మరోపక్క ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఎవరైతే ప్రేక్షకులు వచ్చి ఈ కార్ రేసింగ్ ఈవెంట్ ని లైవ్ గా చూడాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన గ్యాలరీ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు చాలా స్పీడ్గా, అంటే దాదాపు 280 నుంచి 300 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళే ఈ కార్ల రేసింగ్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఈ గ్రిల్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కంప్లీట్గా పబ్లిక్ వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళు ఇటు రోడ్ పైనకి రావడం కానీ ట్రాక్ పైనకి రాకుండా అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 2.5 కిలోమీటర్ల పైగా ఈ కార్ రేసింగ్ ట్రాక్ సంబంధించి ఏర్పాట్ల నిర్మాణం అయితే కొనసాగుతోంది. ఒక పక్క ట్రాక్ నిర్మాణం జరుగుతోంది, మరోపక్క కార్లు కూడా ఇప్పటికే స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఎవరైతే ఈ మోటార్ స్పోర్ట్ని లైవ్గా వీక్షించాలనుకుంటారో వాళ్ళ కోసం కూడా ఇటు హెచ్ఎండిఏ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం ఇది ఉన్నది కంప్లీట్గా పబ్లిక్ కూర్చునే గ్యాలరీ. ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి 2.8 కిలోమీటర్స్ మేర కూడా ఈ ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు. మధ్య మధ్యలో ఇట్లాంటి గ్యాలరీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30,000 పైగా అభిమానులు వచ్చి లైవ్గా ఈ కార్ రేసింగ్ పోటీలను అయితే చూడనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, పోలీస్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ ఏదైతే ఉందో ఇది ట్రయల్ రన్ మాత్రమే. ఫిబ్రవరిలో మెయిన్ ఈవెంట్ ఉండబోతోంది. ఈ మెయిన్ ఈవెంట్కి సంబంధించి ఇటు చెన్నై, బెంగళూరు, గోవా, హైదరాబాద్ ఈ 4 సిటీస్లో మాత్రం ఇప్పటికే ఈ రూట్ మ్యాప్ను అయితే ఇటు అధికారులు రిలీజ్ చేశారు. మన హైదరాబాద్లో జరగనున్న ట్రయల్ రన్ కోసం అయితే ఇప్పటికే కంప్లీట్గా ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి. ఇది ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత V6 న్యూస్, హైదరాబాద్.